ఆఫీసర్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అండ్ గ్రామ సచివాలయ ఉద్యోగులందరి పక్షాన ఇవాళ అమరావతి జేఏసి మరియు ఏపీ జేఏసి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏదైతే కార్యాచరణకు పిలుపునిచ్చామో ఆ కార్యాచరణకు మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరినీ సమాయత్త పరిచే రీతిగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదైతే మేము ప్రభుత్వానికి 40 నెలలుగా గత 70 సంవత్సరాల్లో ఏ రోజు కూడా 15 నుంచి 22 నెలలు మించి పిఆర్సీకు తీసుకునే టైం తీసుకునే పరిస్థితి లేదు. కానీ 40 నెలలుగా మాకు 1 జులై 2018 నుంచి పిఆర్సీని అమలు చేయలేదు. కనీసం ఉద్యోగ సంఘాల నాయకులకు మరి పిఆర్సీ రిపోర్ట్ వచ్చి సంవత్సర కాలం దాటినప్పటికీ దఫాదఫాలుగా చెప్తున్నప్పటికీ రాష్ట్రంలోని బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారందరూ పిఆర్సీ రిపోర్ట్ ఇస్తామని చెప్పినప్పటికీ నేటి వరకు పిఆర్సీ రిపోర్టుని ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. మరి మాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా 7 కరువు పత్యం డిఎల్ని పెండింగ్ పట్టిన పరిస్థితి లేదు. అటు పక్క కర్ణాటక, ఇటు పక్క తమిళనాడు, ఇటు పక్క తెలంగాణ, మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిలుపుదల చేసిందో డిఏలు, అవి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఇచ్చినాయి. ఇవ్వని ఏకైక రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశే. 7 డిఏ బకాయిల్ని మాకు పెట్టేసినాయి. మాకు రావాల్సిన ఇవి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇస్తామన్న వాటిని సిపిఎస్ వ్యవస్థ 2 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు, సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పారు. వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంతవరకు దాని మీద ఒక్కటంటే ఒక్క అడుగు కూడా కదలని పరిస్థితి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలోని ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేసే వాటిలో కూడా ఒక్క ప్రక్రియ కూడా బిగినలేదు, ఒక్క అడుగు కూడా పడలేదు. దానికి తోడు వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి వల్ల రాష్ట్రంలో నెలకొని ఉంది. దాని అన్నిటికీ తోడు అన్నిటికన్నా విచిత్రమైన పరిస్థితి, మేము ఏ డబ్బులు అయితే దాచుకున్నామో, ఏఐతే జీపీఎఫ్లు ఏపీజీఎల్ఐలో మేము దాచుకున్నామో, ఏపీజీఎల్ జీపీఎఫ్లో మేము దాచుకున్న డబ్బులన్నింటినీ ఇంతవరకు సంవత్సర కాలం దాటినప్పటికీ మేము జీపీఎఫ్ లోన్ పెట్టుకున్న, రిటైర్ అయిన, ఉద్యోగి చనిపోయిన జీపీఎఫ్లు ఏపీజీఎల్ఐలు మిగిలిన బిల్స్ ఏటిని మంజూరు చేసే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ప్రతి నెల జీపీఎఫ్ ఏపీజీఎల్ఐలు కనీసం మా కంట్రిబ్యూషన్ 350 నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటుంది. మేము ఇప్పటి వరకు కట్టిన డబ్బులన్నీ మీ దగ్గర ఉన్నప్పటికీ, ఇవాళ వరకు ఉన్న మేము చెల్లించినవన్నీ మీ దగ్గర ఉన్నప్పటికీ, కనీసం ఈ నెల మేము కట్టిన డబ్బులు, వచ్చే నెల మా దగ్గర నుంచి తీసుకునే డబ్బులు, ఈ 2 డబ్బులు రిలీజ్ చేసిన ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ లోన్లు, దాని యొక్క మెచ్యూరిటీలు, చనిపోతే రిస్కులు, ఇవన్నీ కూడా మరి మాకు వచ్చే పరిస్థితి ఉంది. మేము నెలవారీ కట్టే డబ్బులను కూడా ఇందులో ఈ గవర్నమెంట్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా లేదు. మా డబ్బులు మీరు ఉంచుకుని ఇవాళ 1600 కోట్ల రూపాయలు మా లోన్లు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు మా అమౌంట్లు మీ దగ్గర ఉన్నాయి. మా అమౌంట్లు మేము ప్రభుత్వం దగ్గర ఉంచుకుని మా అమౌంట్లు అన్నింటికి మీ దగ్గర పెట్టి మీ కంట్రిబ్యూషన్ 1 రూపాయి కూడా లేకుండా ఇవాళ 1600 కోట్ల నుంచి ఇంకా పైన మా రుణాల కోసం, వాటి కోసం, మా డబ్బుల కోసం మేము వేగిలు పడే పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినందుకు చాలా దురదృష్టకరమైన పరిణామంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు భావిస్తున్నారు. దానితోపాటు ఏదైతే హెల్త్ కార్డులు చెప్పారో, హెల్త్ కార్డులు ఇవాళ ఒక్కటి కూడా పనిచేయడం లేదు. మా దగ్గర ప్రతి నెల 9 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మిగతా సచివాలయ ఉద్యోగులు తప్పితే మిగతా అందరి దగ్గర కూడా 220 నుంచి 300 రూపాయలు ప్రభుత్వం కలెక్ట్ చేస్తూ, ప్రభుత్వం కూడా అంత డబ్బును జమ చేయాల్సిందే. ప్రభుత్వం ఆ డబ్బును జమ చేయకపోగా మేము కడుతున్న డబ్బుల్ని కూడా హాస్పిటల్కు చెల్లించకపోవడం వలన మా హెల్త్ కార్డులు పనిచేయని పరిస్థితి గత సంవత్సర కాలంగా దాపురించింది. దానితోపాటు ఏదైతే మాకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉందో, హెల్త్ కార్డు పనిచేయకపోతే రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ అన్న వాడుకోవడానికి ఉద్యోగులు ముందుకొచ్చేవాళ్ళు. రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీని కూడా మొన్న 1 జులై నుంచి రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీని కూడా తొలగించడం జరిగింది. మరి వీటన్నిటి ధర్మిల రాష్ట్ర ప్రభుత్వానికి మేము కొత్త ప్రభుత్వం వచ్చిందని సమయం వహించాం.
కొత్త ప్రభుత్వం వచ్చింది, కాస్త వారికి అవగాహన రాజకీయ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేమంతా కూడా సహకారాన్ని అందించాం. అలాగే కరోనా నేపథ్యంలో మనం ముందుకు వెళ్ళకూడదని మా డిపార్ట్మెంట్ ఉద్యోగులు కానీ వ్యాక్సినేషన్ నుంచి కరోనాకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో 24 గంటలు పనిచేశాం. కానీ 2.5 సంవత్సరాల తర్వాత ఎక్కే గడప దిగే గడప, అడిగే వాడే కానీ ఎవరికి అడగాలో తెలియని పరిస్థితి, సమాధానం ఎవరు చెప్పని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. కాబట్టి దానికి కూడా ఉద్యోగుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, పెన్షనర్స్ నుంచి మా మీద ఎంత తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎంత పెద్ద ఎత్తున వాళ్ళందరూ మాకు కింద నుంచి మా మీద ప్రెషర్ పెడుతున్నప్పటికీ, ప్రభుత్వానికి గత 3-4 నెలలుగా దఫదఫాలుగా సమయం ఇస్తున్నప్పటికీ నేటి వరకు ప్రభుత్వం నుంచి మరి పిఆర్సీ రిపోర్టుని మాకు ఇవ్వడంలో కానీ, అలాగే మిగిలిన డిమాండ్ల మీద మాట్లాడటమే కానీ, ఒక బాధ్యతాయుతమైన ధోరణిని ప్రదర్శించడమే కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి అడుగు పడలేదు. మరి దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేపు 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. 10వ తారీఖు విజయవాడ పంచాయతీరాజ్ బందర్ రోడ్లోని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ముందు బందర్ రోడ్లో అతి పెద్ద లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ని చూడబోతున్నారు. ఆ పెద్ద లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ తర్వాత 13వ తారీఖు అతి పెద్ద ర్యాలీని కూడా విజయవాడలో మీటింగ్తో పాటు ర్యాలీని కూడా కండక్ట్ చేస్తున్నాం. 16వ తారీఖు మొత్తం 13, 16న జిల్లాలోని 21 తాలూకా కేంద్రాల్లో మొత్తం అన్ని తాలూకా కేంద్రాలలో మనం 10వ తారీఖు లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్స్, 13వ తారీఖు ర్యాలీస్, మీటింగ్స్, 16వ తారీఖు ధర్నాలను ఏర్పాటు చేస్తున్నాం. 21వ తారీఖు విజయవాడ ధర్నా చౌక్లో